ఈ వార్త చూసినాక ఎందర్ మంత్రులు ఎందర్ ఎమ్మెల్యేలు ఎందర్ ఎమ్మెల్సీలు ఎందర్ మేయర్లు ఇదే తోవల నడుస్తారో పో దేవుని కార్యంలో భాగమైనట్టు ఉంటది గుడి కడ మంచి మర్యాదలు జరుగుతాయి చేసిన పని లోకమంతా ఎరకైతది ఇంకా ఊరిచడొద్దు గానీ సీదా వార్తలలోకి వెళ్ళిపోదాం చలో యాదాద్రి యాదాద్రి కొండ మీదకి జాతర సాగినట్టే ఉన్నది పొంద్రి నెత్తిలెత్తుకొస్తున్నాయి పట్టుబట్టలు గాదుల్లో నోట్ల కట్టలు मंत्री మల్లారెడ్డి సార్ నెత్తి మీద ఉన్న తాంబాలంలా పైసలు పట్టుకుంటే ఇంకో నలుగురు ఐదుగురు సుతా మోసుకొస్తున్నారు మంత్రి మల్లన్నకు యాదాద్రి నర్సన్నకు జై కొట్టుకుంట కొండెక్కుతుంటే కడమ భక్తులంతా పరేశానై చూస్తున్నారు చిన్నగా చిన్నగా మీదకొచ్చి గుడిలో పాదాలు మోపిండ్రు మోదాలు దేవుని పల్లకిల పైసల కట్టలు పెట్టి ఆటెంక గుడి ముంగట్కి తెచ్చిండ్రు ఆటకెళ్ళి గుడి పెద్ద ఆఫీసర్ మేడం నోట్లు లెక్క పెట్టే మిషన్ రాసుకునేటోళ్ళంతా తయారున్నారు ఇక ఒక్కొక్క కట్ట లెక్క పెట్టుడు పక్కకేశుడు 2000 నోట్లు 500 నోట్లు 200 నోట్లు 100 నోట్లు 50 నోట్లు 20 నోట్లు 10 నోట్లు అన్ని కడక్ కడక్ నోట్లే యాదాద్రి విమాన గోపురానికి బంగారం దాపిద్దాం తోషనంత పైకం బంగారం చదివిరని సీఎం సార్ ఆవాజ్ ఇచ్చిండు కదా మేడ్చల్ నియోజకవర్గం భక్తులు చదివిచ్చిన చందాలన్నట్టు ఇవన్నీ 11 రూపాయల నుంచి 101 రూపాయలకి వెళ్లి 1011 కెళ్లి 50000 కెళ్లి అట్లా 5 లక్షలు 10 లక్షలు ఇంతకు నువ్వేంత ఇచ్చినావు సార్ ఒక కిలో బంగారానికి ఇచ్చిన 50 లక్షల రూపాయలు మొత్తం పైకం లెక్క పెడితే ఎంత పైకం ఉందంటే చెక్కులు 72 లక్షలు ప్రజలు ఇంకా ఇది ఫస్ట్ బేసే మళ్ళా సెకండ్ పార్ట్ కూడా ఉంది తర్వాత ఈ వారంలోనే మళ్ళీ వస్తాం కడమ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కంపెనీల ఓనర్లు కూడా ఇట్లనే తెచ్చిండ్రా అంటే గోపురానికి కావాల్సిన 125 కిలోల బంగారం అలకగానే జమ అయ్యేటట్టుంది అందరికి కూడా జై తెలంగాణ జై కేసీఆర్ జై లక్ష్మీ నరసింహ సార్.